మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామానికి వందనాలు. గతించిన కాలమంతా అపారమైనటువంటి మీ మహాకృపలు మమ్మలను కాచి కాపాడి మమ్మలను సజీవులుగా ఈ భూమి మీద మీ కొరకు నిలబెట్టుకున్న విధానానికై వందనాలు. ఈ స్థితిలో ఈరోజు మేమున్నామంటే అది మీ దయ మాత్రమే దేవ. మా పట్ల ఎన్నో సహాయాలు మీరు చేశారు. ఈ కుటుంబంలో కూడా ఎన్నో సహాయాలు మీరు చేశారు. అందుకే పిల్లలు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీ పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి, వారికి రావలసిన ప్రతిఫలమును అనుగ్రహించండి. మీ మాటలు అందిస్తున్న నాకు తోడుగా ఉండండి, వింటున్న మీ పిల్లలతో కూడా మీరుండి నడిపించండి. వినబడుతున్న ప్రతి మాటను కూడా ఆలకించి అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరూ మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని రుణం తీర్చుకోవడం ఎలా అనే ఒక అద్భుతమైన పాఠాన్ని ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. దేవుని రుణం తీర్చుకోవడం ఎలా? ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులు మనకేదైనా సహాయం చేస్తే వారి రుణాన్ని మనం తీర్చుకోవాలి అని చెప్తున్నాం. మనకెటువంటి సహాయం, అది ఎంత చిన్నదైనా మనకు చేసినప్పుడు వారి రుణాన్ని మనం తీర్చుకోవటం మంచిది, అది కృతజ్ఞత అని మాట్లాడుతూ ఉంటాం. అలాగే కొంతమంది పెద్ద మనుషులు తల్లి మనలను కన్నది, పెంచింది, పెద్ద చేసింది, మన కొరకు ఎంతో కష్టపడింది కాబట్టి నవమాసాలు మోసి కన్న తల్లి, నవమాసాలు మోసిన ఆ కన్న తల్లి రుణాన్ని తీర్చుకోవాలి పిల్లలు అంటుంటారు. అలాగే మనను కన్న తండ్రి, మనము పుట్టింది మొదలుకొని పెరిగి పెద్దవాళ్ళం అయిపోయేంతవరకు, మనకు ఒక స్థితిని మనము కలిగి ఉండేంతవరకు తండ్రి మనకెంతగానో సహాయపడుతున్నాడు కాబట్టి మనం తండ్రి రుణం కూడా తీర్చుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత గురువు, తల్లి, తండ్రి, వెంటనే మనం ఎవరి గురించి మాట్లాడతాం? గురువు. గురువు కూడా కష్టపడి మనకెన్నో పాఠాలు నేర్పించాడు, జ్ఞానం నేర్పించాడు కాబట్టి గురువు రుణం కూడా మనం తీర్చుకోవాలి అంటాం. ఆ తర్వాత మనం ఎక్కువగా ఇష్టపడేది స్నేహితులు. స్నేహితులైన వారు మన ఆపదల్లో మనల్ని ఆదుకుంటారు కాబట్టి వారి రుణాన్ని కూడా మనం తీర్చుకోవాలి అంటున్నాం. ప్రపంచంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరు మనకు ఎటువంటి సహాయం చేసినా వారి రుణాన్ని మనం తీర్చుకోవాలి అంటున్నాం. ఆలోచించండి కుళ్ళారా, ఈ మనుషులు మనకు చేసింది చాలా చిన్న సహాయం, కానీ వీళ్ళందరికంటే ఎక్కువ దేవుడు మనకు సహాయం చేశాడు. తల్లి కంటే, తండ్రి కంటే, గురువు కంటే, బంధువు కంటే, స్నేహితుని కంటే కూడా దేవుడే మనకు ఎన్నో సహాయాలు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు లేకుండా మనకు తల్లి లేదు, దేవుడు లేకపోతే తండ్రి లేడు, దేవుడు లేకపోతే గురువు లేడు, దేవుడు లేకపోతే బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. వీళ్ళందరినీ ఈ లోకంలోనికి తెచ్చింది దేవుడు. ఆలోచించాలి, మరి ఇంతగా సహాయపడినటువంటి దేవుని రుణాన్ని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏమండి, మనుషుల రుణాన్ని అయితే నువ్వు తీర్చుకోవాలనుకుంటున్నావు. మనిషి ఏదో మనకు సహాయం చేసినందుకు ఎంతో కొంత మనం కూడా ఇవ్వాలి, వాళ్లకు కూడా మనం సహాయం చెయ్యాలి. అలా చేసినప్పుడే
వారి రుణాన్ని మనం తీర్చుకున్న వాళ్ళం అవుతామని మాట్లాడుతున్నాం. మరి దేవుడు మనకి ఎంత చేశాడండి? ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చేసరికి మనిషి ఆలోచించడం లేదండి. మనుషులు అనగానే రుణం తీర్చుకోవాలంటాడు, దేవుడు అనగానే రుణమాఫీ అంటాడు. చూసారా? మనిషి అనగానే అతని రుణం మనం తీర్చుకోవాలి అంటున్నాడు, దేవుడు అనగానే దేవుడా రుణమాఫీ. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం బ్రదర్, కాబట్టి మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. పాటలు కూడా వచ్చాయి, ఏమివ్వగలనయ్యా ఏసయ్యా నేను నీకేమి ఇవ్వగలను. పాట పాడుకోవటం, వెళ్ళిపోవటం, ఏమివ్వవా, ఏం చేయవా, ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకోగలనయ్యా అంటున్నావే కానీ, ఏ రోజైనా బైబిల్లో దేవుని రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలో ఆలోచించావా? దేవుడు చెప్పిన ఆ సంగతులను ఎప్పుడైనా నీ మనసులోనికి తెచ్చుకున్నావా? ఆలోచించండి, ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఈరోజు మనము కలిగి ఉన్న ప్రతిదీ తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, గురువు కానివ్వండి, నీ పిల్లలు కానివ్వండి, ప్రతిదీ ఈరోజు మనము కలిగి ఉన్న ఆస్తులు కానివ్వండి, ఇవన్నీ దేవుడిస్తే మనకు వచ్చాయి. అంతే కదండి, దేవుడిచ్చినవే. మీ కన్నులు ఒకసారి పైకెత్తి చూడండి, అక్కడ ఉన్నవన్నీ కూడా దేవుడే చేశాడు. నీ కళ్ళ ముందున్న వాటిని చూడు ఒకసారి, అన్నీ దేవుడే చేశాడు. నీవు కలిగి ఉన్న వాటన్నింటిని గురించి ఆలోచించు, అన్నీ దేవుడే ఇచ్చాడు నీకు. ఈ ప్రపంచంలో మనము కలిగి ఉన్న ప్రతిది కూడా దేవుడు మనకిస్తే వచ్చిందే. కానీ మనిషి ఏమంటాడంటే, ఇది నాది, నేను సంపాదించుకున్నాను అంటుంటాడండి. ఎవరైనా మన ఇంటి దగ్గరకు వచ్చి, ఎవరిదండి ఇల్లు అంటే, ఇది నా ఇల్లు అంటాం. మన పిల్లల దగ్గరకు వచ్చి ఎవరైనా, వీళ్ళు ఎవరండి అంటే, వీళ్ళు నా పిల్లలు, బంగారాన్ని చూసి ఇది ఎవరిదంటే, ఇది నాదే. ప్రతిది కూడా నాది 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 అంటున్నా ఉంటాయి. మరి ఇవన్నీ మనకు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నువ్వు చూపిస్తున్న ఇల్లు, నువ్వు చూపిస్తున్న పొలం, నువ్వు చూపిస్తున్న పిల్లలు, ఈరోజు నీవు కలిగి ఉన్న ప్రతిది కూడా దేవుడిస్తేనే నీకు వచ్చింది. కానీ మనిషి అజ్ఞాని కదండి, నాది 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 అనడంలో ఆనందపడుతుంటాడు. ఇది దేవుడిచ్చింది అని అనడం నోరు రాదండి, నోరు రాదండి. ఒక బుద్ధి లేనోడు ఉన్నాడండి బైబిల్లో, వాడు ఏమంటున్నాడో, తను తాను కలిగి ఉన్న వాటిని బట్టి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి బైబిల్లోకి వెళదాం. లూకా సువార్త 12:16 చూద్దామండి. వీడికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా పెట్టాడు దేవుడు. చూద్దాం బైబిల్లో. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక. ఇక్కడ 4 ఎన్నున్నాయో మీరు లెక్క పెట్టి నాకు చెప్పాలి. నా అనే పదాన్ని పదే పదే ప్రయోగిస్తున్నాడు. చూద్దాం. నా పంట సమకూర్చుకొనుటకు ఏమండి, ధనవంతుడు ఒకడుండెను, అతని భూమి సమృద్ధిగా పండెను, అప్పుడతడు నా పంట ఎవరిదట, నా పంట. దేవుడు నాకు ఇచ్చిన పంట కాదు, నా పంట. నా పంటను సమకూర్చుకొని నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. నేను ఎలాగూ చేస్తాను, ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు నా కొట్లు ఏంటట, స్టార్ట్ అయిపోయింది. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని, అంటే గోదాములు లాంటివి, పెద్ద పెద్ద గోదాములు ఉంటాయి కదండి ధాన్యం దాచుకునేవి, అలాంటివి కట్టించి అందులో నా ధాన్యమంతటిని
మరలా నా ఆస్తిని సమకూర్చుకొని మరలా నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడు విస్తారమైన ఆస్తిని నేను నీకు సమకూర్చేశాను ఇక నీకేం పని లేదు ప్రాణమా గొంతు వరకు తిను త్రాగు సంతోషించు సరిపోయింది అయితే ఆ రాత్రే దేవుడు అంటున్నాడు ఊరే వెర్రివాడా వాడి పేరేంటి ఇది నాది 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 అని చెప్పే ప్రతి ఒక్కడికి ఈ పేరు మనం పెట్టాలా వాళ్ళ పేరేంటి వెర్రివాడు వెర్రివాడండి ఎన్ని నాలు ఉన్నాయండి అక్కడ బా చూసారా నా నాది నాది చూసారా చివరికి ప్రాణం కూడా నాది అన్నాడు నా ప్రాణముతో అన్ని నీవేనా నా పంట అన్నాడండి పంట ఎవరు ఇచ్చారు అమ్మ పంట రావాలంటే ఎవరు సహాయం చేయాలి మనకి దేవుడు కొట్లు కట్టాలంటే నా కొట్లు అన్నాడు కదా మరి కొట్లు కట్టాలంటే ఎవరు సహాయం చేయాలి రాళ్ళు ఇచ్చింది ఎవరు ఈ మెటీరియల్ అంతా ఎవరిది దేవుడు ఇవ్వాలి కదా ఆ తర్వాత ఇంకొకసారి ఏమంటున్నాడు నా ధాన్యం అంతటిని నా ఆస్తి ఆస్తి ఎవరు ఇచ్చారు దేవుడు నా ప్రాణముతో ఎలాగూ చెప్పుకుందాం చూసారా అన్నీ నాలే మరి ఇందులో దేవుడిది ఏది లేదా దేవుడు తనకిస్తే ఇవన్నీ సంపాదించుకున్నాడు ఇందులో దేవుడు లేడండి అందుకే వాడికి ఏం పేరు పెట్టాడు వెరైటీగా చెప్పాలి వెర్రివాడా ఎవరైనా మన ఇంటికి పిలిచి ఇదంతా నాదే ఇదిగో అది నాదే ఇది నాదే అంటుంటే మనం వెంటనే మనసులో వీడి పేరు వెర్రివాడు చూసారు ఒరే వెర్రివాడా అంటున్నాడండి దేవుడు ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది అడుగుతున్నారు అక్కడ పరదేశంలో ఉన్న వాళ్ళంతా అడుగుతున్నారు వాడు మంచోడు కాదు ప్రభువా ఇందులో ఏదైనా నాకు దేవుడు ఇచ్చాడని అంటున్నాడా మొత్తం నాలే కాబట్టి వాడిని శుభ్రంగా చంపేసి తీసుకొచ్చేసాయి ప్రతిదండన చేయమంటున్నారండి ఇలాంటి వాళ్ళందరినీ ఆలోచించండి ప్రియులారా దేవుడు మనకిచ్చాడు దేవుడు మనకిచ్చాడు బైబిల్లో యాకోబు గారు ఉన్నారండి దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి తన సహోదరుడైనటువంటి ఏషావు ఎదుర్కొన్నాడు వచ్చి అంటే తన తమ్ముడు వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఎదురొచ్చాడు ఎలా వస్తున్నాడో తెలుసా పెద్ద సమూహంతో వస్తున్నాడు గొర్రెల సమూహం అంతేనా పశువులు తన ఆస్తి తన పిల్లలు సమస్తాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడండి ఎదురుపడ్డాడు ఏషావు అడుగుతున్నాడు చూద్దాం బైబిల్లో ఆదికాండము 33:5 ఆదికాండము 33:5 ఏమడుగుతున్నాడో చూడండి ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావలెనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నాకు దేవుడు నీ సేవకుడనైన నాకు ఇచ్చిన పిల్లలు మనమైతే ఏమంటాం వీరెవరు అనగానే వీడు నా పెద్ద కొడుకు వీడు నా చిన్న కొడుకు ఈమె నా ఏకైక కుమార్తె అప్పుడు దేవుడు ఎవరనుకుంటాడు తెలుసు పళ్ళు రాలిపోయేటట్టు కొట్టాలనుకుంటాడు ఆయన చూసారా అంత నాయన ఆ బుద్ధిలీరుడు ఏమన్నాడు నా నా నాది 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 అన్నాడు వాడి పేరేంటి వెర్రివాడు మరి ఇప్పుడు నా పిల్లలు అని అంటున్నావే కానీ దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నావా యాకోబు గారు ఎంత జ్ఞానవంతుడండి అందుకే నేను యాకోబు దేవుడును అన్నాడు మరి మన గురించి చెప్పగలడా చెప్పడు నేను అబ్రహాము దేవుడును నేను ఇస్సాకు దేవుడును నేను యాకోబుల దేవుడును అన్నాడు వాళ్ళు గ్రహించారండి దేవుడే మాకు ప్రతిదానిని ఇచ్చాడు అని అబ్రహాము గారికి ఎంత ఆస్తి ఇచ్చాడండి దేవుడితో మాట్లాడుతూ నువ్వెంతో ఇచ్చావు కానీ నాకు గర్భఫలమును మరలా ఇవ్వలేదు కదా అన్నాడు అంటే ఆస్తినిచ్చింది నీవే గర్భఫలమును ఇవ్వవలసింది కూడా నీవే నాకెంతో ఇచ్చావు మరి గర్భఫలమును ఇవ్వలేదు కదా మరి ఆ ధనవంతుడు నాకెంతో ఇచ్చావు
నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడా? అనలేదండి. తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడండి. ఇక్కడ యాకోబు గారిని చూస్తే వీళ్ళందరూ ఎవరంటే, దేవుడు నీ సేవకుడనైనా నాకు అనుగ్రహించిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఏమండి, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు, దేవుడు నాకు ఇచ్చిన పొలం, దేవుడు నాకు ఇచ్చిన బంగారం, దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నాకు ఇచ్చిన ఆకారం చెప్పాలండి. అదే కృతజ్ఞత, అదేనండి కృతజ్ఞత కలిగి ఉండటం అనేది. ఆలోచించండి ప్రియులారా, దేవుడు మనకి ఎంత చేశాడండి. నిజంగా దేవుడు చేసినంత ఎవరు చేశారు? అమ్మ చేసిందా? దేవుడు చేసినంత సహాయం నాన్న చేశాడా? దేవుడు చేసిన సహాయం గురువు చేశాడా? స్నేహితుడు చేశాడా? ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు. మన కొరకు ఎంత సహాయం చేశాడండి ఆయన, మనకి మన కోసం ఎన్ని చేశాడండి ఆయన. 40వ కీర్తన 5వ వచనం చూడండి ప్రియులారా. యెహోవా నా దేవా, దావీదు గారు మాట్లాడుతున్నారండి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదనని అనుకుంటున్నా లెక్కకు మించినవి. చాలు, దేవుడు మన కోసం చేసిన వాట లెక్కకే మించినవి. అమ్మా, మనకి ఈ లోకంలో తల్లి చేసిన మనం లెక్క చెప్పవచ్చు, ఇదిగో ఇది చేసింది నా తల్లి, అది చేసిందని, అవునా? కానీ దేవుడు చేసిన వాటిని లెక్క పెట్టాలంటే అది మన వల్ల కాదు. భక్తుడు చూసారా ఏమంటున్నాడు? నీవు మా ఎడల, నా ఎడల కాదు, ప్రపంచములో ఉన్న మనుషులందరి ఎడల దేవుడు ఎన్నో కార్యక్రమాలు, అవి ఎన్నంటే లెక్కకే మించినవి. అంటే లెక్క పెట్టలేమా? పెట్టలేమండి. దేవుడు చేసినవి మనం లెక్క పెట్టలేము. ఏమండి, ఆకాశంలో నక్షత్రాలు ఎవరు చేశారు? దేవుడు. అబ్రహాం గారితో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ చేతనైతే నక్షత్రాలను లెక్కించమన్నాడండి, అంత మంది సంతానం నేను నీకు ఇస్తానన్నాడు. అంటే మనిషికి నక్షత్రాలు లెక్క పెట్టడం చేత కాదు, అందుకే అంటున్నాడు నీ చేతనైతే లెక్క పెట్టమని. శాస్త్రవేత్తల చేత కూడా కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆకాశంలో నక్షత్రాలు కోట్లు సంఖ్యలో ఉన్నాయంటున్నారు. మరి ఎన్ని కోట్లు ఆ సంఖ్య ఏమైనా మీరు చెప్పగలరంటే మాకు తెలియదు అన్నారు. తెలీదు. భూమి మీద దేవుడు చేసిన కార్యక్రమాలు ఎన్నండి, మనం లెక్క కూడా పెట్టలేము. లెక్కకు మించినన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఇంతకేం చేశాడు? ఇదిగో యాకోబు గారు చెబుతున్నాడు, దేవుడు నాకు గర్భఫలమును ఇచ్చాడు, నాకు పిల్లల్ని ఇచ్చాడు. మరి మనకివ్వలేదా? అమ్మా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుడు, దాదాపుగా అందరూ పిల్లల కన్నా తల్లులు కనిపిస్తున్నారు, పిల్లల్ని ఇచ్చాడు. ఇంకా ప్రకృతిలో మన కొరకు ఎన్నో చేశాడు. ఎన్ని? మన తండ్రి మన కొరకు చేసినవి లెక్క కూడా పెట్టలేము. దేవుడు చేసిన లెక్క పెట్టలేమా? అవునండి. తల వెంట్రుకలు ఉన్నాయి కదా నీ తల మీదనే, అవైనా పెట్టుకో. అవి చేసింది ఎవరు? దేవుడే. ఎవడు లెక్క పెట్టారండి? చెప్పరేమండి. కానీ బైబిల్లో ఏముంది తెలుసా? నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అన్నాడు యేసుక్రీస్తు వారు. ఎంత శ్రద్ధ అండి దేవుడికి. నీ తలలో ఉన్న వెంట్రుకలు కూడా ఏం చేశాడట ఆయన? మీ అమ్మ నాన్న ఎప్పుడైనా లెక్క పెట్టారా? చెప్పరేమండి. అమ్మ తల దూవుతుంటే కొన్ని వెంట్రుకలు వస్తుంటాయి, అవన్నీ అలా చుట్ట చుట్టి బయట చెత్తలో పడేస్తుంది, అంతేగాని లెక్క పెట్టరు. మరి నువ్వేమైనా లెక్క పెట్టుకున్నావా? లెక్కల మాస్టర్వా? ఎవడైనా లెక్క పెట్టావు ఎప్పుడైనా? లెక్కల మాంత్రికురాలంటండి. శకుంతలాదేవి, బా, ఆ శకుంతలాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవు లెక్కల మాంత్రికురాలు కదా, ఒక లెక్క అడుగుతాను చెప్పగలవా అంటే అడుగు అంటది. అప్పుడు నీ తలలో ఉన్న వెంట్రుకలు ఎన్నో లెక్క పెట్టావా అంటే అది నాకు తెలియదు. తెలీదు. చెప్పాల్సిందే ఆ మాట. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు
ఎన్ని వెంట్రుకలు రాలిపోయాయి, ఎన్ని క్రొత్త వెంట్రుకలు వచ్చాయి. కొంతమంది చూడండి పుట్టినప్పుడు ఫుల్గా ఉంటాయి, మధ్యలో 2-3 ఎకరాలు వెళ్ళిపోవద్దు వెనక్కి. చూసారా, ఈ తల వెంట్రుకలన్నీ కూడా దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడట. ఏమండి తల వెంట్రుకలు కూడా లెక్కేనా? బా ఏమండి తల వెంట్రుకల్లో ఎంత ఉందో చెప్పమంటారా? ఒక శాస్త్రవేత్త తన పరిశోధన కేంద్రానికి తాళం వేసి ఒక 5 సంవత్సరాలు వేరే దేశానికి వెళ్ళాడట. 5 ఏళ్ల తర్వాత మరలా వాడు తన పరిశోధన కేంద్రానికి వచ్చాడు. వచ్చి తాళం తీసి లోపలికి వెళ్ళగానే తల వెంట్రుక కనిపించిందట. అరే నేను వెళ్ళేటప్పుడు శుభ్రం చేసి వెళ్ళాను, ఈ తల వెంట్రుక ఎలా వచ్చింది లోపలికి అని దాని మీద పరిశోధన చేశాడట. ఇది ఎవరిది అని తెలుసుకోవడానికి ఆయనకు పట్టిన కాలం 5 సంవత్సరాలు. చివరికి 5 ఏళ్ల తర్వాత ఇది నా తల నుండే ఊడిపడిందని తెలుసుకున్నాడట శాస్త్రవేత్త. తల వెంట్రుకని గురించి తెలుసుకోవటానికి 8 సంవత్సరాలు? మరి అలాంటివి ఎన్ని ఉన్నాయి నెత్తి మీద ఆలోచించండి. ఎన్ని చేశాడండి, ఎన్ని చేశాడు, లెక్కకు మించినన్ని చేశాడు. అంతే కదండి, లెక్కకు మించినన్ని కార్యాలు. తల్లి గర్భంలో మనం ఉంటున్నప్పుడు ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు. ఎవరు పడలేదు మనకి ఈ రూపం రావడానికి తల్లిదండ్రులు కానీ ఎవ్వరు. మనం కూడా కష్టపడితే మనకు వచ్చింది కాదు ఈ ఆకారం. ఎవరికి తెలియకుండానే దేవుడు ఈ ఆకారాన్ని చేసి మనకిచ్చాడు. ఒక్కసారి ఆకారం గురించి మీరు ఆలోచించండి. దావీదు గారు ఆలోచిస్తున్నారు, ఎంత అద్భుతంగా ఆలోచిస్తున్నారో చూడండి. 139వ కీర్తన 13వ వచనం, నా అంతరీంద్రియములను నీవే కలుగ చేసేటివి. మా అమ్మ నాన్న కాదు ఈ రూపం ఇచ్చింది, నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నిర్మించిన వాడవు అంటున్నాడు. నిర్మాణం అంటే చిన్న పదం అది. ఏమండి నిర్మాణం అంటే ఏంటి? చాలా పెద్ద ఆలోచించవలసినటువంటి పదం అది. నిర్మాణం అంటే దాని వెనక కాలం ఉంటుంది, దాని వెనక కష్టం ఉంటుంది, దాని వెనక ఖర్చు ఉంటుంది. నిర్మాణం అనేది ఏంటంటారంటే కాలము కష్టము ఖర్చు ఉంటే దాన్ని ఏమంటారు? నిర్మాణం. ఏదో చిన్న గుడిసె వేసుకొని నేను గుడిసెను నిర్మించుకున్నాను అని చెప్ప మనం, అదేముంది గంటల్లో అయిపోద్ది. నిర్మాణము అంటే ఒక భవనం నిర్మించేటప్పుడు ఇదిగో భవనం నిర్మాణంలో ఉంది అంటాం. అంటే దాని వెనక కాలం కష్టం ఖర్చు. మరి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? తల్లి గర్భములో మనల్ని ఏం చేస్తున్నాడట? ఆయన నిర్మిస్తున్నాడట. పదం చూడండి, నిర్మిస్తున్నాడట అంటే ఎంతో కాలం పట్టింది దేవుడికి చేయటానికి. 9 నెలలండి. తండ్రిలో నుండి తల్లిలోకి వచ్చేటప్పుడు మనం ఒక కనిపించని సూక్ష్మ కణముగా నీటి కణముగా వచ్చాం. ఎంత చక్కని ఆకారం మనకు వచ్చింది. తర్వాత చూడండి, నీవు నన్ను కలుగ చేసిన విధమును చూడగా ఒక ప్రక్క భయం వేస్తుంది, మరో ప్రక్క నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమండి మానవ నిర్మాణాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే మనకేం కలగాలి? అమ్మా చెప్పండి ఏం కలగాలి? ఒక ప్రక్క భయం. భయమా? ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకోండి మీ బాడీని, దాన్ని తీసుకొచ్చి మీ పిల్లలకు చూపించండి. ఏంటమ్మా ఏంటి దయ్యమా ఏంటి? ఈరోజు దయ్యం అంటే ఏం చూపిస్తున్నారండి? అస్థిపంజరం. అవునా? మరి ఎక్స్రే తీయించుకుంటే మన అస్థిపంజరం మనకు కనపడుతుంటుంది. మన పిల్లలే చూసి భయపడిపోతుంటారు. పైకి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాం. భయమును ఒక ప్రక్క ఆశ్చర్యం. ఏమండి మన దేహం ఎంత గొప్పగా నిర్మించాడండి దేవుడు, ఆశ్చర్యం అట. ఏమండి దేహములో ఉన్న అవయవాల గురించి ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం. మనకు ముక్కు ఎక్కడ ఉందండి? కరెక్ట్గా నోటికి పై భాగంలో ఉంది, మూతికి పైన ముక్కు. ఎందుకు పెట్టాడో ఎంత ఆశ్చర్యం అండి. నా పిల్లలు భోజనం చేసేటప్పుడు పాచిపోయినవి తింటే ఆరోగ్యం పాడైపోద్దని కరెక్ట్గా మూతికి పైన ముక్కును పెట్టాడు. ఆ మూతి దగ్గరకు మనం తెచ్చుకోగానే ముక్కు ఏమంటుంది? ఒరే ఒరే నాయన పిచ్చోడా తినకరా తినకరా పాడైపోతా ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అండి దేవుడు. మరి ఈ ముక్కును తీసిపోయి నెత్తి మీద పెడితే ఎలా ఉండేది? నువ్వు తినేది గడ్డో తెలియదు, నీకు ఫుడ్డో తెలియదు, ఏది పడితే అది తినేస్తావు.
ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడండి. ఆశ్చర్యం, మగవాళ్ళకి మీసాలు వస్తున్నాయి, మరి ఆడవాళ్ళకి ఎందుకు మీసాలు రావట్లేదు? ఇదో ఆశ్చర్యం. ఆలోచించండి, మీ దేహాన్ని మీరు చూసుకుంటున్నప్పుడు నిజంగా అర్థమైతే ఆశ్చర్యపోతాం మనం. ఎంత ఆశ్చర్యం అండి! ఒక మాట చెప్పమంటారా, అందరికీ రెండు కళ్ళే ఉన్నాయి, అందరికీ రెండు కాళ్ళే ఉన్నాయి, అందరికీ రెండు చేతులే, అంతేనా మనకి ఎక్స్ట్రాలు ఉన్నాయా? అందరికి సమానంగా ఉన్నాయి, కానీ రూపాలలో తేడా. ఏమండి? రూపాలలో తేడా. ఒక తాపీ మేస్త్రిని పిలిచి ఒకే కొలతలు మనం ఇచ్చి ప్రతి ఇంటికి రెండు దర్వాజాలు రెండు కిటికీలు ఉండాలి, ఒక 20 ఇండ్లు కట్టు వరుసగా అని చెప్పంటే కడతాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, కట్టిన తర్వాత ఒకడే కట్టాడు కదా, అన్ని ఇండ్లకు ఒకే రూపం ఉంటుందా లేకపోతే వేరువేరు రూపాలు ఉంటాయా? రెండు దర్వాజులు రెండు కిటికీలు పెట్టుకుంటూ కట్టాడు. బాగా త్రాగిలోడైతే తన ఇల్లు ఏదో కూడా తనకి తెలియక వేరే ఇంటికి పోయి తలుపు కొడతాడు, తన్నులు తింటాడు. తర్వాత ఒకవేళ వాళ్ళు ఇంట్లోకి వచ్చి అంటుంటే ఏమంటాడు, మా ఇల్లు అనుకున్నానండి. అంటే ఎందుకు అనుకున్నావు? మా ఇంటికి కూడా రెండు దర్వాజాలే కదా. చూసారా? మరి ఇప్పుడు ప్రతి ఇంటిని మనమే ఆయన ఇల్లు కదా, బైబిల్లో ఏముంది, మనమే ఆయన కట్టిన ఇల్లు, ఈ ఇంటికి రెండే కిటికీలు. కళ్ళు అనుకుందాం, అంతేనండి, రెండు వెంటిలేటర్స్. ఇక మీరు ఆలోచించుకోవాలి, రెండు కళ్ళు, రెండు చెవులు, ఒక్క ముక్కు, రెండు కాళ్ళు, అవయవాలన్నీ మనకు సరిపడ ఉన్నాయి. మరి ఏంటి తేడా? ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రూపం. ఈ పిచ్చమ్మని అమెరికాలోనే కనుక్కోవచ్చు, పెనగంచిపురంలోనే కాదు, ఎక్కడున్నా కనుక్కోవచ్చు అండి. ఎందుకంటే మనల్ని పోలిన వారు మరొకరు ఉండరు. ఎవరో అన్నారు ఏడుగురు ఉంటారని, ఉంటుదే ఒక మనిషిని పోలిన వాళ్ళు అంటే ఏడుగురు ఉంటారని ఎవడు చెప్పాడు? కవల పిల్లలు పుట్టినా ఏదో కొంత తేడా ఉంటుంది. ఆలోచించండి, ఆలోచించండి, నీకున్న వేలు ముద్రలు ఎవరికైనా ఉన్నాయా? దేవుడట మన ఆకారాన్ని చేసి మన చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడట. ఏంటా ముద్ర? వేలి ముద్ర. నీకున్నది ప్రపంచంలో ఎవరికి ఉండడానికి వీల్లేదు అనుకున్నాడు దేవుడు. గీతలే కదండి అనుకుంటున్నావా? చాలామందికి గీతల సంగతి లేక ఎంతమంది పిల్లలు పుడతారో చెప్పు, ఎంతకాలం బ్రతుకుతానో చెప్పు అని కానీ వాడు ఆ గీతలు లెక్క పెట్టి ఈ గీతకు 5, ఆ పెద్ద గీతకు 10 అని చెప్పి కరెక్ట్ 95 అంటాడు. ఎందుకంటే 50 60 అంటే ఊరుకోగాను. నీకు 95 సంవత్సరాల ఆయుష్ అనగానే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. కానీ అంటాడు వెంటనే, కానీ అంటే ఏంటి? నీకు మధ్యలో జలగండం ఉంది అంటాడు. ఏంటి జలగండం ఉందా అనగానే, నువ్వేం కంగారు పడక, నేనున్నాను కదా, మళ్ళా వస్తాను, ఒక 3000 చూసుకో, నీకు ఒక తాయెత్తిస్తాను. ఏం తెలివితేటలండి, చావు తెలివితేటలు. 95 సంవత్సరాల ఆయుష్ ఉందంట, అందులో మధ్యలో జలగండం అట. ఆ జలగండాన్ని తప్పించడానికి 3000 కావాలండి వీడికి. ఒక్కొక్క గీతను చూపించి నువ్వు ఆయుష్ అని చెబుతున్నావు, మరి కొంతమంది పిల్లలకు చేతులు లేకుండా పడుతున్నారు, వాడికే గీతలు చూపించి చెబుతావు? వాడికి లేదా ఆయుష్ కాలం? ఆలోచించండి, మోసం అండి, మాయ, దగ. ఇంకో మాట చెప్పమంటారా, మనిషి యొక్క ఆకారం ఎంత ఆశ్చర్యమైనదంటే మనిషికి ఓ వాసన ఉంటుందటండి. మనిషికి ఒక వాసన, మనమేం పైన సెంట్లు వేసుకొని తిరుగుతున్నాం. మనిషికి ఒక వాసన అంటే కంపు వాసన అది కాదు అండి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వాసన.